మనము మెరీనా బీచ్లో ఉన్నాము. సో ఫస్ట్ నేను లైట్ హౌస్ ఎక్కాలనేసి వచ్చేసినాను, ఎందుకంటే సాయంత్రం టైం అయిపోయింది, 5:30 క్లోజ్ చేసేస్తారు కాబట్టి. సో నా బ్యాక్ సైడ్ చూసుకున్నారంటే అదంతా మెరీనా బీచ్ చెన్నైలో. ఈ వీడియోలో మొత్తంలో మెరీనా బీచ్ కవర్ అవ్వబోతుంది. సో మనం ప్రస్తుతానికి లైట్ హౌస్ని ఎక్కేసి దాని తర్వాత మనం దీన్ని కవర్ చేద్దాము. ఈ మెరీనా బీచ్లో సరౌండింగ్స్లో నాకు తెలిసిన విధంగా నేను వీడియో తీస్తాను, నాకు తెలిసిన విధంగా నేను కవర్ చేస్తాను. ఏమన్నా ఉంటే కమెంట్లో చెప్పండి. ఇక్కడ చూసుకున్నారంటే కామరాజ్ అనేసి ఒక శిల ఉంది, గ్రేట్ ఇండియన్ అనేసి. ఇంకా లైట్ హౌస్ దగ్గరికి మనం వచ్చేసినాము, ఇది లైట్ హౌసు. సో ఈ లైట్ హౌస్ ఎక్కడ, ఇదే ఫస్ట్ టైము, ఇంతకుముందుకు ఎప్పుడు ఎక్కలేదు. ఇక్కడ చూసుకున్నారంటే ప్రైస్ డీటెయిల్స్ ఉన్నాయి, క్లియర్గా చూడండి. అడల్ట్కి 20 రూపీస్ అంట, నేనైతే టికెట్ తీసుకునేసినాను 20 రూపీస్ ఇచ్చి. ఫారినర్స్కి 50 రూపీస్ అంట, ఒకసారి పోటీ లోకల్ కాబట్టి తక్కువ పడుతుంది. ఈ లైట్ హౌస్ సరౌండింగ్స్ ఇవన్నీ. ఇంకా మనము లైట్ హౌస్ని నేను స్టెప్స్లో ఎక్కాలేమో అనుకున్నాను, పర్వాలేదు లిఫ్ట్ కూడా ఉంది. సో లిఫ్ట్లో ఎక్కాము. ఇంకా చూసుకున్నప్పటికైతే నాకు హైట్ అంటే చాలా భయము, ఇదే ఫస్ట్ టైం ఎక్కినాను నేను హైట్. సో అక్కడి నుంచి కింద చూస్తా అంటే కళ్ళు తిరిగినాయి, బా ఏముంది చూడండి అసలు ఎంత సూపర్గా ఉంది పైనుంచి చూస్తూ ఉంటే మొత్తము. సో కొద్దిగా భయం వేసినా కానీ మొత్తం ఇలా వీడియో కోసం అనేసి ఇంత రిస్క్ చేసి వచ్చిన నాకు ఇది అయితే పెద్ద రిస్కే అని చెప్పాలి. సో ఇదన్నమాట వ్యూ అయితే సూపర్గా ఉంది. ఎంటర్ అవగానే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, సో రైట్ సైడ్లో. ఆ స్విమ్మింగ్ పూల్లో 4-5 స్టెప్పులకు ఉంటుంది, అంటే లోతును బట్టి. వారు ఎవరికి ఇంత అనేసి తీసుకుంటారు, 15 రూపీస్ అనుకుంటా. ఇక్కడ చూడండి మొదట్లో 5 మంది ఉన్నారు కదా, వాళ్ళు 2-వీలర్కి 4-వీలర్కి పార్కింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. సో నా 2-వీలర్కి 20 రూపీస్ తీసుకున్నారు. ఈ ఎద్దులను చూస్తూ ఉంటే బాహుబలి సినిమా జ్ఞాపకం వస్తుందా, ఒక యుద్ధంలో ఎద్దుల కొమ్ములకి నిప్పులు అంటించుకొని వస్తాయి కదా, సో అలాగే ఉంటాయి. సో నేను వేరే వేలో వచ్చినాను, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. లోపల నుంచి చూస్తే ఇది అవుటర్ నుంచి అన్నమాట. సో అవుటర్ నుంచి ఇలాగే ఉంటుంది. మనం ఇప్పుడు స్టార్టింగ్లో MGR జయలలిత సమాధుల దగ్గరికి వెళ్దాము. సో ఆ సమాధులు ఒక మ్యూజియం లాగా రెడీ చేస్తున్నారు, సో దాని దగ్గరికి అయితే మనం వెళ్ళి చూసేసి వస్తాము. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నారంటే ఈమె జయలలితమ్మ. సో ఈమె స్టాట్యూ అనేది స్టార్టింగ్లోనే ఉంటుంది, పక్కనే MGR కూడా ఉంటారు. సో ఇంకా మనం లోపలికి వెళ్తే వాళ్ళ సమాధులు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నారు కదా ఆ ఎండ్లో, అక్కడ ఇంకా అన్నా సమాధి అనేసి వస్తుందంట, భయంకరం డెవలప్ చేస్తూ ఉన్నారు, ప్రస్తుతానికి అక్కడికి అలౌ చేయలేదు. సో ఇక్కడ చూసుకున్నారంటే ఇది MGR సమాధి, ఇంకా దీని తర్వాతే జయలలితమ్మ సమాధి కూడా వస్తుంది. చూడండి అక్కడ ఫోటో కూడా ఉంది MGR సమాధి. సో ఇదన్నమాట జయలలితమ్మ సమాధి. సో మనం ఇప్పుడు జయలలితమ్మ సమాధి దగ్గరికి వచ్చినాము. వాచ్ సౌండ్ వినిపిస్తుంది అనేసి అప్పుడు అన్నారు. సో ఇప్పుడు మనం అది చూడలేము, ఎందుకంటే చుట్టూరు కమ్మీలతో కట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ వరకు, అంటే టింకరింగ్ వర్క్లు అంటారు కదా, సో అలా జరుగుతుంది ఒక్కొక్కటి ఇక్కడ. సో మనమైతే ఇప్పుడు బీచ్ లోపలికి ఎంటర్ అయిపోదాము. సో ఎంటర్ అయిపోతున్నాను. ఇక్కడ వచ్చి మీరు కొనుక్కోవాలంటే చాలా ఉన్నాయి, కానీ డబ్బులు అయితే చాలా కావాలా. మీరు జస్ట్ చూసుకోవడానికి వస్తే కూడా మినిమం 1000 రూపీస్ ఉంటే బెటర్గా ఉంటుంది. సో అదే చాలు, ఓవర్గా కావాలంటే చాలా 2000-3000 అలా ఉంటే బెటర్గా ఉండనేసి నా ఒపీనియన్. వచ్చేసినాము ఆల్మోస్ట్ మొత్తానికి బీచ్ దగ్గరికి వచ్చేసినాము. సో ఇక్కడ చూడండి అలలు ఎట్లా వస్తూ ఉన్నాయనేసి. సో బీచ్లు అయితే ఎవరు మునగలేదు, జస్ట్ గట్టి మీద నుంచే ఆటలాడుకుంటూ ఉన్నారు. వీలైనంత వరకు కవర్ చేసేసినాను. ఈ బీచ్లో చూసుకున్నామంటే ఆల్మోస్ట్ ఈ బాహుబలి ఎత్తులే ఉన్నాయి ఎక్కువగా. సో వీడియోలో మీరు చూసుండొచ్చు అక్కడక్కడ బాహుబలి ఎత్తులు ఉంటాయి. సో అవే ఎక్కువగా ఉన్నాయి. అంటే షాపులు, తినడానికి షాపులు కానీ, షాపింగ్ కానీ అన్నీ ఉన్నాయి. సో మీరు వచ్చేటప్పుడు నచ్చుకోకుండా 1000-2000 పట్టుకొని వస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం మిగలకుండా ఉంటుంది. సో అదన్నమాట, వీలైతే ఇంకా డబ్బులు ఎక్కువ ఇంకా కూడా ఎక్కువ పట్టుకోరండి.
సో అది అంటే నేనేం తీసుకోలేదు, ఎందుకంటే మన దగ్గర బడ్జెట్ లేదు తీసుకొని తినే అనుకుంటున్నాను. జస్ట్ వీడియో కోసమే వచ్చినా, నేను వీడియో తీసుకున్నాను, పనిచేస్తున్నాను. ఫీల్ ఏంటంటే ఫ్యామిలీతో పాటుగా వచ్చుంటే బాగుంది అనేది ఒక ఫీల్. సో ఏమీ తెలియదు, అంటే బీచ్లో స్విమ్ చేసే ఉండేవాడిని, కానీ ఫ్యామిలీతో పాటు రాలేదు కాబట్టి ఇంకా స్విమ్ చేయలేకున్నాను. సో ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్తోనూ వస్తే ఆ మజానే వేరు చెప్పాలంటే. సో అది ఇంకా అసలు ఇక్కడ స్విమ్ కూడా చేయలేదు ఏంది, చాలామంది జస్ట్ ఆటలాడుకుంటారు బయటే. అదే కానీ నేను కానీ ఉంటే ఖచ్చితంగా బాగా స్విమ్ చేస్తుంటాను, బాగా ఎంజాయ్ చేస్తుంటాను. సో వీళ్ళైనంత వరకు ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. ఏమన్నా ఉంటే కమెంట్లో చెప్పండి, మాట్లాడుకుందాం. ఎక్కడ చూసినా ఇవే ఏంటి బాహుబలి ఎద్దులే, ఎక్కడ చూసినా బాహుబలి ఎద్దులే. స్టార్టింగ్లోనే అవి ఉన్నాయి, ఇక్కడ అవే ఉన్నాయి. వీడియోలో మీరు బాగా గమనించుకోవచ్చును. సో అది నేను ఈవినింగ్ టైంలో వచ్చినాను. సో ఈవినింగ్ టైంలో రావడం వల్ల ఏంటంటే మనం అంతగా చూడలేకపోయినాం. ఇక్కడ చూడండి, ఆ లాస్ట్లో చూడండి ఒక పడవ ఉంది. ఇంకా నార్మల్గా చూస్తే లోపల ఏమీ లేవు, అంటే షిప్లు ఏమీ లేవు. సో అది ఒకటే ఒకటి అక్కడ ఎడ్జ్లో ఉనింది. షిప్లు సిగ్నల్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాయి. హార్బర్ నుంచి సిగ్నల్ వచ్చిందంటే మళ్ళీ వెళ్తాయి అన్లోడింగ్కి. అంటే ఒక్కరు కూడా స్విమ్ చేయలేదు, అసలు ఎవ్వరూ స్విమ్ చేయలేదు. అసలు ఏం బాగాలేదు చెప్పాలంటే. అందరూ ఆటలాడుకుంటారు, జస్ట్ కాలు మాత్రమే తడుపుకుంటూ అలా ఆటలాడుకుంటూ ఉన్నారు. అసలు ఎవ్వరూ స్విమ్ చేయలేదు. మేము ఒకసారి వచ్చాం ఫ్యామిలీతో సహా, మొత్తం మంది వచ్చినప్పుడు అయితే భలే స్విమ్ చేసాం, బాగా లోపలికి వెళ్ళి అంతా బాగా స్విమ్ చేసినాము. సో అలా ఉంటేనే ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. ఇలా గట్టిపై నిలబడుకొని కాలు తడుపుకుంటుంటే ఎంటర్టైన్మెంట్ అనేది సరిపోదు నాకు. సో చూద్దాం మళ్ళీ ఎప్పుడైనా ఫ్యామిలీతో పాటు రావడానికి ఛాన్స్ దొరుకుతుందా అనేసి. గవర్నమెంట్ మ్యూజియం అనేసి ఒక వీడియో ఉంది, ఆ గవర్నమెంట్ మ్యూజియంలో వెళ్ళి వీడియో షూట్ చేస్తున్నాను. దాన్ని కూడా చూసేయండి మర్చిపోకుండా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ గవర్నమెంట్ మ్యూజియంలో. అందులో ఉన్న జంతువులన్నీ ఒక పాత కాలంలో బతుకున్న వాటిని కెమికల్స్ వాడి అలా పెట్టుకుంటున్నారు లోపల పార్ట్స్ అని తీసేసి. సో ఆ వీడియోని కూడా చూసేయండి, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. చేసుకోండి, ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్న ఛానల్లో మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. కమెంట్ అయితే చేసేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ షేర్ చేసినట్టు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది.